అండ్ వెల్కమ్ టు మామా మామా ఏడు గంటల నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నిమిషాలు యా అందరు ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా యా నేను కూడా చాలా బాగున్నాను కేరళలో విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి పాపం పిల్లలందరికీ దెబ్బలు అవి తాగుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది కానీ ఇక్కడ మాత్రం చాలా కూల్గా ఉంది ఎందుకంటే అందరూ కూడా హాయిగా ఇంట్లో పడుకున్నారు చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మరీ ఇప్పుడు లేచి మెల్లగా చక్కగా బ్రష్ చేస్తున్నట్టున్నారు అలాగే సీఎం కేసీఆర్ గారు ఇప్పుడో లేశారు మార్నింగ్ ఆయన మార్నింగ్ నాలుగు గంటలకి లేచి చక్కగా మంచిగా రెడీ అయిపోయి ఈరోజు యాదాద్రికి వెళ్ళారనమాట యాదాద్రి ఓపెనింగ్ డేట్ ఖరారు అయిపోయింది యాదాద్రి దగ్గర మా భూములు ఉన్నాయి మా భూములకు బోల్డ్ రేట్లు వస్తాయి నా కష్టాలని పోతాయి పోతాయి నాకు తెలుసు ఎస్ మై డియర్ మామస్ అండ్ మామీస్ ఒక మంచి గుడ్ న్యూస్తో వచ్చాను ఇప్పుడు మామకు ల్యాండ్ బిల్ పెరిగితే మీకు కూడా పెరిగినట్టే కదా కావాలంటే తల ఒక రాషిస్ ఓకే అండ్ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శరత్ గారికి మన తెలుగు ఆయన రేడియో రేడియో తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము శరత్ గారు మినిమోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే యా శరత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాము ఇంకా ఎవరైనా అయినా పుట్టినరోజులున్నా పెళ్లి రోజులున్నా ఏమండి నాకు తొందరగా చెప్పే ప్రయత్నం చేయండి ఓకే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి చక్కగా మీరు మెసేజ్ చేస్తే బర్త్డే విషెస్ కానీ యానివర్సరీ విషయస్ కానీ చక్కగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి పాటలు అవన్నీ కూడా వేసేద్దాం అన్నమాట ఇప్పుడు ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి వేరే పోవు వాడు వెర్రివాడు కుక్కదోక తోక బట్టి గోదావరి విశ్వదాభిరామ అని మలోకి సజావుతా మీకు ఏం అర్థమైందో నాకు చెప్పాలి ఇందులో ఓకే రెడీయా అందరు ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి వేరే పువ్వు వాడు వాడు కుక్కతో కబట్టి గోదావరీదున విశ్వదాభిరామ వినురవేమ అంటే అదనమాట అది అన్నీ తెలిసిపోతాయి ఇంకొకటి కూడా చెప్తా తెలియకుంటే డెఫినెట్గా మనం తెలుసుకొని మనం మాట్లాడుకోవడమే అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు అని చెప్పేసి అంటారు నాకు ఇప్పటి వరకు ఈ అర్థం కాల అత్త మీద కోపం దుత్త మీద చూపడం అంటే ఏంటి నాకైతే ఏం లేదు ఎందుకంటే ఈరోజు లర్నింగ్ న్యూ వరల్ న్యూ వర్డ్ డే అట అంటే ఈరోజు మనం ఏదో ఒకటి ఒక కొత్త విషయం తెలుసుకోవాలి ఒక కొత్త పదం తెలుసుకోవాలి ఒక కొత్త వాక్యం తెలుసుకోవాలి మీ అందరికీ నేను ఒక పదం ఇస్తాను ఈ పదం ఏంటంటే మీరు దయచేసి ఈ గూగుల్ ఆ మైక్లోకి వెళ్ళేసి హలో వాట్ ఈస్ దిస్ మీనింగ్ అని చెప్పేసి మీరు మాత్రం కొట్టొద్దండి దయచేసి కొడుతుంది ఇమిడియట్గా వచ్చేస్తుంది అయినా గూగుల్ కూడా అందినటువంటి వర్డ్ ఉంది నా దగ్గర ఒకటి అది నేను ఎప్పటి దాచి దాచిపెట్టుకున్నటువంటి ఒక వర్డ్ ఇంతకీంట ఆ వర్డు అంటే అయిన నంగు నుషి ఐ రిపీట్ అయినా నంగు నుషి దీని మీనింగ్ ఏంటో ఎవరికైనా తెలుసా తెలిస్తే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి చక్కగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి మీకు తెలిసినటువంటి ఒక కొత్త పదం నన్ను అడగండి నేను చెప్తాను నాకు తెలిసినటువంటి ఒక కొత్త పదం మిమ్మల్ని అడుగుతాను మీరు చెప్పేసేయండి ఇదే ఈరోజు మన టాపిక్ దీని తర్వాత ఒక మంచి ఫన్నీ క్వశ్చన్ కూడా ఉంది ఇప్పుడు ఈ మధ్య ఎవరు అంటే ప్రేమలో ఉన్నారనుకోండి ఎవరికి తెలియదండి వాళ్ళు ఎప్పుడు ప్రేమలో ఉన్నారో ఎప్పుడు విడిపోయారో కూడా మనకు తెలియదు కానీ ఈ మధ్య చాలామంది ఏం చేస్తారంటే అంటే కాలేజీలో కానీ మనకు తె కాలేజీలో తెలిసిందనుకో అరే ఈ మామా మహేష్ ఉన్నాడు కదరా ఈ మామా మహేష్కి అంటే మహే మా మామారాల ఓన్లీ మహేష్ ఆయనకి ఏదో ఉందట కదా అమ్మాయికి అంట మహేష్ క్యాన్కి ఏదో ఉందట కదా అని చెప్పేసి అంటూ ఉంటారు అలాగే ఈ ఇంగ్లీష్ టీచర్కి మ్యాథ్స్ టీచర్కి ఏదో ఉందట కదా ఓకే అట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారనమాట కానీ కొందరు మాత్రము ఏదో సైలెంట్గా ఎవరు ప్రేమ వాళ్ళది నడుస్తూ ఉంటుంది అనమాట కొందరు మాత్రం పది మందికి తెలవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు నాకు అలా అనిపిస్తుంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు మహేష్ గారు ఎవరండి మీ బేబీ ఎవరండి ఏంటి అంటే నాకు బస్ స్టాండ్లో కటౌట్స్ కట్టాలని ఉంటుంది తెలుసా బస్ స్టాండ్ మీద పెద్ద పెద్ద కటఅవుట్స్ ఉంటాయి కదా నా పేరు బేబీ పేరు అలా పెట్టుకోవాలని అలాగే రైల్ మన ఈ మనం రోడ్డు మీద వెళ్ వెళ్ళేటప్పుడు సైడ్కు రోడ్ ఉంటుంది కదా ఈ రోడ్కు కూడా చిన్న చిన్న కటౌట్స్ పెట్టేసి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ మామా లవ్స్ వాళ్ళ పేరు పెట్టాలంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి ధర్నా చేయాలనిపిస్తుంది ఆ అమ్మాయికి నిజంగానే బావ ఉంటే బావను కూడా ఏ నువ్వు జరుగుబై నువ్వు జరుగునే అలా ముందే అమ్మాయిని ఎత్తుకెళ్ళాలనిపిస్తుంది ఇంకా చాలా చేయాలనిపిస్తుంది ఏంటో తెలుసా ఇన్ని చేయాలనిపిస్తుంది ఎస్ ప్రవాసం అందరూ లగ్గుండే చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో అదిరిపోయే పాట విన్నారు కదా యా ఆ విధంగా చేస్తే ఇంటి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ బాబా తెలుస్తుంది ఇంటి ముందు టెంట్ వేసేస్తాం తీసుకెళ్ళిపోదా ఓకే మై డియర్ మామీజ్ అండ్ మామీజ్ ఇప్పుడు మీరు వారానికి ఎన్ని గంటలు పనిచేస్తారు ఎన్ని రోజులు పనిచేస్తారు నేను చెప్పిన సండే ఎలాగో చేయరు సాటర్డే ఎట్టాగో చేయరు మండే మీరు లేసే వరకు ఎయిట్ ఎయిట్ థర్టీ అవుద్ది లాగిన్ అయ్యే వరకు నైన్ అయిపోద్ది మధ్యలో వంట చేయాలి మళ్ళీ టూ ఓ క్లాక్కి లాగిన్ అటు ఇటు చేసి టైంపాస్ చేసే వరకు ఫోర్ అయిపోద్ది కొందరు మాత్రం అలానే యాక్టివ్లో ఉంటారు ఎప్పుడు చూసినా లాగిన్లోనే ఉంటారు కానీ మళ్ళీ ఏం చేయాలి ఓకే సో చాలా మంది కష్టపడతారు నేను అప్రిషియేట్ చేస్తాను ఊరికే సరదాగా అన్నాను ఇవన్నీ నా హాబీస్ ఇవన్నీ ఇవన్నీ నేను చెప్తాను కదా ఇవన్నీ నావే అనమాట నేను అన్నీ కూడా కానీ అని కానీ ఒక దగ్గర మాత్రం వారానికి నాలుగు రోజులే పని తినాలండి నాలుగు రోజులే ఎంచక్క యూ కెన్ టేక్ లీవ్ ఆన్ మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే మీకు ఏది కావాలంటే అక్కడ మీరు చక్కగా మీరు తీసేసుకోవచ్చు ఓకే నాలుగు రోజులే పనులు ఏముండదు ఏం టెన్షన్ ఉండదు పని వేళలు తగ్గించడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందన్న వాదన నిజమని చెప్పేసి ఒక దేశం నిరూపించింది ఈ దేశం వచ్చేసి ఐస్లాండ్ ఐస్లాండ్ అనమాట ఆ దేశంలో వారానికి ముప్పై ఆరు నుండి నలభై గంటలు మాత్రమే పనిచేసేలా నిబంధనలు విధించారనమాట అంటే కేవలం నాలుగు రోజులే పని దినాలు ఇలా రెండు వేల ఐదు వందల మంది కార్మికులపై ప్రయోగాలు చేశారు దీనివల్ల ఉద్యోగుల్లో హుషారు పెరిగింది సిక్లీవులు తగ్గాయని చెప్పేసి అధికారులు చెప్పారు మన దగ్గర కూడా ఇలాంటి నిబంధన వస్తే చాలా బాగుంటుంది కదా వారానికి నాలుగు రోజులు పనిచేస్తే పోలా కెన్ బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి ఎస్ దిస్ ఈస్ స్మార్ట్ వర్క్ తెలుసు నువ్వు వచ్చావు అంటున్నావు అని కూడా నాకు తెలుసు సుగుణశ్రీ గారు నమస్తే అండి మణికంఠ గారు నమస్తే నమస్తే మామ సుగనేశ్రీ గారు యా సో ఈరోజు మనము ఏదైనా ఒక పదం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందట ఈరోజు ఏదైనా ఒక కొత్త పదం నాకు తెలియంది నీకు తెలిసిన ఒక పదం చెప్పండి దాని తర్వాత మణికట్టను కూడా అడుగుదాం నేను మళ్ళీ చెప్తాం మామా మీరు కొంచెం అడిగారు కదా ఏంది మామది ఏం క్వశ్చన్ అడిగారమ్మ నేను ఏదో అడిగారు కదా

నో మీరు అడిగిందే నాకు సరిగ్గా అర్థం కాలేదు మామా ఇప్పుడు ఈ రోజు ఈ రోజు డే ఏంటంటే లర్న్ ఏ న్యూ వర్డ్ డే అంటే అదే ఏం క్లియర్ గా అడగండి మామా ఇంకోసారి అయినా అనండి అయినా అయినా నంగు ఐన ఐన నంగు నుషి ఐన నంగ నుషి నాచి కాదు ఐన నంగు నుషి

కాదు అట్లా కాదు ఓన్లీ మన పేరు ఏంది మామ నువ్వు నాకు అర్థం కాదు వచ్చి అంటే నువ్వు నాలుగు అని చెప్పేసేవో అయిపోయింది అవుట్ అది సపరేట్ గా ఉండాలి కదా మామ నేను అనే పదం ఎన్ని సార్లు వచ్చింది అన్నాను నేను చందని ఎందుకు తీసేయాలి మామా అవును మావా నువ్వు బయటికి వెళ్ళి మణికంఠ మావాని తీసుకొని రా పో అన్నావు అనుకో చందా మామని తీసుకొస్తావా అట్ట తీసుకొస్తావా మరి అది అట్టే టేప్తో మావ నువ్వు మణికంఠ మావా అన్నావు మావా తీసుకొస్తే గాని మీరు చందా మావామా ఎందుకు తీసుకొచ్చి చెప్తున్నావా యా అందుకోసం అని చెప్పేసి సో నువ్వు నాలుగు అన్నావు ఆ మేడం మూడు అన్నారు అసలు యాక్చువల్గా అది కాదు ఒక కరెక్ట్ ఆన్సర్ ఒకటి ఉంది ఆ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి భీమలా నాయక్ టికెట్స్ నేను ఫ్రీ ఇప్పిస్తా మీ మీ ఏరియాలో మామా ఓకే ఇంకొకసారి ప్లే చేస్తాను ఈరోజు మంచిగా ఉంది కదా పాట యా కొత్త షేర్ చేసుకుంటావా కొత్త తెలుసా నీకు మీ మీ మీరు మాట్లాడుకునే లాంగ్వేజ్ ఏమైనా ఉందా మామూలుగా మాట్లాడుకున్నాం లాంగ్వేజ్ వేసి కొత్తగా లేదు ఆంధ్ర సైడ్ మీరు తెలుసుకున్నాం అంతా నార్మల్ అంటే కొత్త మీకు తెలిసిన ఏం వర్డ్స్ ఉన్నాయా నాకైతే తెలిసింది ఏమో ఏంటంటే తెలంగాణ యాక్స్ వేరు ఇటు ఆంధ్ర యాక్స్ వేరు అంటే ఆంధ్ర సైడ్ తక్కువ ఓకే అందుకని నాకైతే నేను నేను ఈరోజు నాకు ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగిందండి ఈరోజు చెప్పండి ఇక్కడ మన అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంటుందండి అక్కడికి అయితే అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది మా అదేంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి అందులో ఏదో కాలేజీలో చిన్న ప్రాబ్లం ఉంది నువ్వు ఓరా మహేష్ నాకు బిజీ ఉంది కొంచెము ఆ హెచ్ఓడి వినట్లేదట నువ్వు వెళ్ళి ఒకసారి మాట్లాడు అదేదంటే సార్ నేనైనా వెళ్తలేరా అని చెప్పేసి నేను వెళ్ళినా అనమాట నేను అక్కడికి లోపలికి వెళ్ళగానే అనుకోకుండా ఒక అందమైనటువంటి అమ్మాయి నా దగ్గరకు వచ్చేసి హాయ్ నా పేరు నింపి ఫస్ట్ ఇయర్ మీరు అంది ఒక్కసారిగా నాకు ఏం చెప్పాలో తెలియదు నన్ను నేను అని చెప్పేసి ఏమండి మా ఫ్రెండ్ వాళ్ళు ఆ అబ్బాయికి ఫీజు కట్టడానికి వచ్చిన అంటే అమ్మాయి నండి బీటెక్ ఫస్ట్ ఇయర్ అనుకుందా అండి అర్థం కాదు ఆ అమ్మాయిని వచ్చేసి హలో సార్ సార్ కూడా అన్లే హలో ఐఎమ్ నింపి బీటెక్ ఫస్ట్ ఇయర్ మీరు అంది అంటే అంత ఎంగు కనపడుతున్నానా ఏంటి నాకు ఏం అర్థమవుతుంది నాకు నిద్ర కూడా వర్త పట్టదో ఈరోజు ఏమండి ఏం చెప్పారేంటే మీరు ఏం చెప్పారు మాట్లాకోవటం తప్ప మచ్ మణికంఠా బాబాయ్ అండ్ కేరళలో ఒక ఒక అది చాలా గమ్మత అవుతుంది కేరళలో ఏం చేశారంటే ఈ వరదలలో పెళ్లి మంటపానికి ఎలా తీసుకెళ్ళో అర్థం కాక పెళ్ళికొడుకుని పెళ్లి కూతుర్ని ఇప్పుడు ఒక చాలా పెద్దగా ఉంటుందండి అందులో అన్నం వేస్తారు దాన్ని ఏమంటారు బాగునా సైడ్ మా దగ్గర అండ అంటే కోడిగుడ్ అండి అండ కాదు వెడల్పుగా ఉంటుంది బాగా అందులో బిర్యానీ పెడతారు వచ్చిన వాళ్ళు అందరికి పెడుతుంటారు అందులో మేడం ఇటువంటి వర్డ్స్ కావాలి నాకు దబరా అంటారు అయితే ఆ దబరాలో వాళ్ళు పెళ్లి పెళ్ళికూతుర్ని ఇద్దరు ఆ దబరాలో వేసి వాళ్ళు వధువరులను అందులోకి తీసుకెళ్లారట వాళ్ళు అట్లా ఇది వైరల్ అయిపోయింది ఇప్పుడు ఇది పెళ్లి పెళ్ళికూతుర్ని ఒక దబరాలో పెళ్ళికొడుకుని ఒక దబరాలో తీసుకొని పోయారట అంటే పెళ్లి మంటపము అక్కడి వరకు కొందరు అందరు కూర్చుని పెట్టుకుని తీసుకొని పోతారు కానీ ఇది అది కాదు ఈ వాటర్స్ ఉన్నాయి ఈ వాటర్ మధ్యలో అట్లా తీసుకెళ్లడం ఆశ్చర్యం అయిపోయింది ఆ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది సరే సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ముందుగా ఇప్పుడు ఉన్నారు లైన్ లో నేను ఓకే మైథిలి గారు వచ్చారు మీరు వచ్చారు మైథిలి గారు

పెన్ పేపర్ అయితేనేమి ఏదైనా తీసుకోవడమే కదా పెన్ పేపర్ తీసుకున్నా రమణ గారు ఏం తీసుకున్నారండి రమణ గారు నమస్తే సార్ మీరు ఏం తీసుకున్నారండి ఏమండి పెన్ను పేపర్ తీసుకోండి అన్నాను ఏం సార్ మీరు పేపర్ పెన్ను తీసుకోవడం ఏంటి మీరేంటి కన్ఫ్యూజన్ చేస్తారు సైలెన్స్ ఆ పిల్లలు ఇప్పుడు యూనిట్ టెస్ట్ వన్ లో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి మీరు ఆన్సర్ రాయాలి టూ జీరో టూ ఫోర్ రాయండి ssm mama 2024 20 హలో హలో 20 హం అంటే జీరోలు రెండు రెండు జీరాలా 20 మళ్ళీ అది కాదు అది గా 2024 ఆ

సరే రాసిండ్ర టూ జీరో టూ ఫోర్ టూ ఆ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయ్యో ఒక్క నిమిషం ముందుగా ఎవరు సార్ రమణ పేపర్ తీసుకోండిరా ఫస్ట్ సార్ సార్ తెచ్చారా టూ జీరో టూ ఫోర్ అంటే ఏం రాసావా ఎక్కడ నువ్వు టూ జీరో అంటే రెండు జీరోలు రాసాను సార్ వెరీ గుడ్ అలా టూ ఫోర్ అంటే టూ ఫోర్ అట్లా రాసా అచ్చా రెండు జీరోలు రెండు నాలుగు రాసావా అవును సార్ పక్కన నిలబడే నువ్వు నిలబడవా నిలబడ్డా సార్ సుధాగారు రెండమ్మా అందరికంటే చిన్నవాళ్ళు మీరు క్లాస్లో ప్రజెంటా వెరీ వెరీ గుడ్ గుడ్ నాకు కావలసిన ఎటువంటి ఆన్సర్లు ముందుగా మరి మైథిలి గారు ఉన్నారు సుగుణశ్రీ గారు ఉన్నారు మైథిలి గారు చెప్పండి మామా మైథిలి గారు ఏం రాసారమ్మా టూ జీరో టూ ఫోర్ అంటే ఏం రాశారు డబల్ జీరో డబల్ ఫోర్ రాశారు వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ అమ్మా ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చెప్పండి సుగణశ్రీ గారు టూ జీరో ఫోర్ టూ జీరో అమ్మ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాశారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఒక రోమో ట్వంటీ ట్వంటీ ఫోర్ రాశారు ఒక రోమో రెండు సున్నాలు రెండు నాలుగు రాశారు ఒక రోమో రెండు సున్నాలు రెండు నాలుగులు రాశారు ఒక రోమో రెండు సున్నా రెండు నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్ రాశాను డబల్ రాశారు మా ట్వంటీ ట్వంటీ ఫోర్ రాశాను డబల్ జీరో డబల్ ఫోర్ రాసాను డబల్ జీరో డబల్ ఫోర్ మీరు అందులో బట్ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ అటెంప్ట్ అండి నిజంగా కూడా ఎంత బాగా ఆలోచించారు చాలామంది టూ జీరో టూ ఫోర్ అనగానే రెండు సున్నా రెండు నాలుగు రాసేస్తారు కానీ మీరు చాలా వెరైటీగా ఆలోచించి రాశారు చూడు దాట్స్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ ఎవరి అందరూ లంచ్కి వెళ్దామా రేపు 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 మీరు చేసారు అమ్మా రైడీగా ఉంది కదా అవురా ఏం చేశారు ఓ డిన్నర్ కి ముందుగా చెప్పండి మంచి స్పెషల్స్ చెప్పండి మాకు మైతిలి గారు బాగా చేసింటారు నాకు తెలిసి జీరా రైస్ చేస్తున్నాను జీరో రైసా జీరా రైస్ ఓ జీరా రైసా ఓకే మీరేం చేసారండి సుఖశ్రీ గారు నేను ఇప్పుడే మిరపకాయ బజ్జీ వేసుకున్నా అమ్మా ఎంత పని చేశారండి ఎంత పని చేశారండి మిరపకాయ బజ్జియా ఎలా తినాలనిపిస్తుందండి మావా మహేష్ నుదులు పెట్టేసి ఎలా తినాలనిపిస్తుంది మీకు మిరపకాయ బజ్జిచ్చా ఓకే ఇంకెవరున్నారు సూదా గారు మీరేం చేశారమ్మా వేడివేడిగా కాఫీ దగ్గర అంటే ఏం ప్రిపేర్ చేయలేదా ఇంకా ఫుడ్ ప్రిపేర్ ఇంకా చేయలేదా ఆమ్లెట్ వేస్తాను అనుకుంటున్నాను ఆమ్లెట్ ఆయ్ ఆమ్లెట్ చక్కగా తినేసేయండి అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముగ్గురు లేడీస్కు బట్ వండర్ఫుల్ ఆన్సర్ చెప్పారు నేను అయినా నంగు నృషి అని చెప్పేసి అన్నాను ఎవరికి తెలియట్లేదు ఏంటండి ఇది అయినా నంగు నృషి అంటే ఏంటి ఒక కొత్త ఓడు నేర్చుకోండి రోజు మామా అయినా నంగు నృషి అంటే ఏంటి సీను గారు మీరు చెప్పగలరా ఇప్పుడే పెట్టాలి మామ అవునా అంటే ఈ రోజు ఒక కొత్త వాడు నేర్చుకోవాలట ప్రతి ఒక్కరు కూడా ఇదే మామ సీను ఏనుగు అంతేనా బట్ ఆలోచిస్తూ ఉండండి సరేనా అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ బాబాయ్ అండ్ టేక్ కేర్ మామ అయిన నంగునుషి అంటే ఎప్పుడోసారి నేను ఏదో చెప్పినట్టున్నాను కదా అసలు ఏం గుర్తు రావడాలి కదా మీకు ఆలోచించండి యా ఇంతకుముందు మీరు విన్న పాట ఇట్స్ మై లవ్ స్టోరీ అనే మూవీలో ఈ పాట పాడింది దినకర్ దినకర్ మన ఇంటి పక్కనే ఉంటాడు కొద్ది రోజులు ఆయన యుఎస్లో ఉండి మళ్ళీ వచ్చాడనమాట ఆయన యూఎస్లో ఉండి వచ్చిన తర్వాత మనకు పరిచయం అయ్యారు అండ్ ఫస్ట్ ఫస్ట్ టైం నేను మద్రాసు రీధర్ రెడ్డిని అలాగే దినకర్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పటి నుండి ఇంటి పక్కనే కాబట్టి చాలా క్లోజ్ అయిపోయాము ఒకసారి ఈవినింగ్ సరదాగా ఇద్దరం కూర్చున్నాము బిల్డింగ్ పైన ఒకసారి పాట పాడు మామా అన్నాను ఎంత బాగా పాడాడు ఎంత బాగా పాడాడు ఆయన ఎప్పుడు కనిపించినా కూడా మామా ఒక్కసారి ఉంది మామా అని చెప్పేసి అంటూ ఉంటాను ఎంత బాగా పాడాడండి ఆ పాట తడి పెదవులే అని వా అసలు ఆ పాట ఆ పాట వింటూ ఉంటే తడి పెదవులు కాస్త ఆరిపోతాయి గురుగారు గురుగారు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మరి గారు ఆరిపోతే చేసుకున్నారు మళ్ళీ ఇంకా అవన్నీ ఎందుకు ఇప్పుడు ఇక్కడ గురువు గారు అయ్యా ఆ అయితే నాకు అర్థం కాదు గురుగారు నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో నాకు అర్థం కాదు నిన్న ఇంటర్వ్యూలో టెల్ మీ యువర్ స్వీట్ నేమ్ అని చెప్పేసి అన్నారు గురుగారు నాకు ఇష్టమైన జిలేబీ అని చెప్పేసి అన్నాను ఆ ఇంటర్వ్యూ అతను నా వంక ఎగాదిగా చూశాడండి కరెక్టేనా అని సార్ నేను చెప్పింది అంతేనాబి ఆ వాట్ ఇస్ యువర్ స్వీట్ నేమ్ అని చెప్పేసి అంటే జిలేబీ అని చెప్పేసి అన్నారు ఎలా జిలేబీ కావచ్చు మీకు అంతేనా అట్లా అనిపించేసింది దగ్గర గారు కానీ ఇప్పుడు ఇంత చక్కగా మీరు ఎలా ఆలోచించారండి అసలు మీ మేధస్సు మీ బుద్ధి మీ వివేకము మీ ప్రజ్ఞ మీ ప్రతిభ ఎంత ఈ ఒక్క వరడ్ లోనే తెలిసిపోతుందండి ఇంత ఇటువంటి కష్టమైన కృష్ణమైనటువంటి పదం ఇచ్చారు మీరు ఆయన రంగ ను అని అన్నారు చాలా ఆలోచించి పెట్టారండి ఈ వరడు మీరు ఊహించారండి చాలా కష్టమైన అది నాకు తోచిన అర్థం నేను మీకు చెప్దామని నేను ఇప్పుడు ఫోన్ చేశాను అనమాట చాలా కష్టమైనటువంటి అయ్యి ఇప్పుడు ఏంటంటే నేను ప్రియుడు అనమాట ప్రియుడు నేను నా ప్రేయసి కలిసి మన్మధుడిని ఆశ్రయిస్తాము అని దాని భావం ఓకే అంటే ఎలానో ఎలానో అది ఎలాగో అంటే అయ్యి నేను ఉంది ఆమె నేను మరియు ఆమె ఓకే అంటే ఎవరు ప్రియుడు ప్రేయస్ గురించి చెప్తున్నారు ప్రియుడు ప్రేయస్ గురించి అంతే కన్ఫర్మ్ అనంగును అనంగ అంటే అనంగుడు అంటే అర్థం ఏంటి మన్మధుడు ఓయ్ మది ఇలా అలా కూడా అంటున్నారా అనంగుడు అని అయ్యో మీరు మీరు అనుకుని చెప్పిన వరడే నేను చెప్తున్నా అర్థం కాదు అంటున్నారు కరెక్ట్ కరెక్ట్ మై బాయ్ ఇప్పుడు ఆ అంటే మన్మథుడు అనమాట అనంగుడు అంటే అంగములు లేని వాడు अंगములు లేకుండా పరోక్షంగా అదృశ్య రూపంలో ఉండి అందరి యొక్క మనసుల్లో దంపతుల యొక్క మనసుల్లో ప్రేయసి ప్రియుల యొక్క మనసుల్లో ఆ ప్రేమాను హంకురింప చేసేటువంటి వాడు అన్నమాట మరి నేను అందరితోటి చిమ్మపూడి శ్రీరామూర్తి గారి అనంగు శిష్యునిండి అనంగు శిష్యునే అని చెప్పి చెప్పుకుంటున్నాను నేను అంటే కొబ్బరి నుంచి శిష్యుడు అయ్యో గురువు అనంగు శిష్యుడు కరే ఊరుదాలి పళ్ళె పెట్టే పడిన అవార ఆ కాదు అది అక్కడ అనంగు శిష్యుడు అది అనంగు ఇది అనంగు అన్నాడన్నా అది అండి ఒక కొమ్మిచ్చేటప్పటికి అర్థం కాదు అంటే మీ ప్రియమైన శిష్యుణ్ణి అని అర్థం అన మన్మధుడు అని అర్థం నాకు కొమ్మిస్తారేమో ప్రియమైన శిష్యుడు కొమ్మ తీసే కొమ్మ తీసేస్తానేమో అనంగుడు అంటే మన్మధుడు కాబట్టి నేను ఆమె మన మధు ఆశ్రయించడానికి పోతున్నాము అని అర్థం ఇంత ఇంత గూడార్థం మీరు ఇందులో పెట్టారంటే నిజంగా నిజంగా ఎంత గొప్ప మీ 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 ప్రతిభను లోపల ఉన్నటువంటి గూడార్థాన్ని ఎంత కష్టపడి నేను బయట తీశాను నేను అభినందిస్తున్నాను మిమ్మల్ని నిజంగా ఇటువంటి కొత్త శబ్దాన్ని మీరు అందుకునేందుకు నేను మిమ్మల్ని అభినందించాలి ఇందులో ఇంత మీనింగ్ ఉంది ఇంత బాగా దొరకబట్టేశారు మీరు ఇవన్నీ కూడా అసలు

బేబీ ఒక్కసారి అనవా నీ గొంతులో ఉంది ఒకసారి మళ్ళీ ఎప్పుడ్రా గురుగారు నన్ను కొట్టించే ప్రయత్నాలు నరుగురుగారు మీరు నేను పొరపాటున జబ్బడి దక్కా లబ్బడదక్కా ఒక్కసారి అనవా అన్న అనుకో ఇక అయిపోయింది ఉందండి అంటే ప్రేషన్ పిలుస్తారట్టే ఉంది మీరు అంటుంటే నిజంగా ఏ జబర్దకా లబర్దకా ఇటు రావు సరే అన్నది అంటే అంటే అర్థం కూడా చెప్తాను ఈ జబ్బడదక్కలో బడ బడదక్క ఉంది లబ్బడదక్కలో బడదక్క ఉంది ఇవి కామన్ గా ఈ రెండు కొట్టేసేయండి ఓకే కొట్టేస్తే మొదటి అక్షరం జ రెండో దాంట్లో లా ఉంది జల జల అంటే నీరు అంతే అంతే వండర్ఫుల్ గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నిజంగా కూడా చాలా బాగా నవ్విచ్చారు గురుగారు ఈరోజు వెల్ మామాజ్ అండ్ మామైజ్ మన షోలో సమయం అయిపోయింది అయిన నంగులుషి అంటే మణిపురి లాంగ్వేజ్లో ఐ లవ్ యూ అని అర్థం ఓకే జనరల్గా నాకు అంటే జనరల్గా నేను వస్తువులన్నీ కూడా పోగొట్టుకుంటూ ఉంటాను నేను ఒకసారి ఇట్లనే ఐఫోన్ పోయింది పెద్దగా ఏం బాధపడలేదు తర్వాత ఐప్యాడ్ ఏదో పోయింది అది పెద్దగా నేను పట్టించుకోలేదు పర్స్ పోయింది అది పట్టించుకోలేదు అసలు పట్టించుకోము ఏదన్నా పోయినా కూడా పోతి పోయింది లే మళ్ళీ దొరుకుతుందిలే అని చెప్పేసి అనే మెంటాలిటీ అనమాట కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని కొన్ని చాలా భద్రంగా దాచుకోవాలనిపిస్తుంది ఆ భద్రంగా దాచుకునేటివి కూడా నేను నీ దగ్గర ఉన్నాను వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంటే మనం ఎన్ని రోజులు నాపగలమండి ప్లీజ్ వెళ్ళొద్దు 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 అని చెప్పేసి అన్నా కూడా అవి వినవు అనమాట నేను కూడా అలానే చెప్తున్నాను ప్లీజ్ వెళ్ళొద్దు వెళ్ళొద్దు నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఈ ప్రపంచంలో హాయిగా ఉండు నీకు ఈ అందమైనటువంటి విశ్వం ఉంది చక్కగా అంతరిక్షయానం చేయి బెస్ జో జెఫ్ బెజోసా ఏదో ఉన్నాడు వాడు అక్కడికి వెళ్ళు చక్కగా హాయిగా తిరిగేసిరా నా మాట విను అని చెప్పేసి ఎంత చెప్పినా వినదే కంట్రోల్ కాదు అన్నీ నేను చెప్పినట్టుగానే వింటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఫుడ్ ఐటెం ఏదో ఉంది మంచి స్మెల్ వస్తుంది తిందామా అని చెప్పేసి నేను నా మనసుకు చెప్పాను అనుకో తిందామంటుంది ఏ వద్దు మనం ఇంటర్మీడియట్ డైట్ చేస్తున్నాం కదా అటువంటివి చేయొద్దు అని చెప్పేసి అంటే ఊరుకుంటుంది ఓకే ఇంకా ఇంకెక్కడికైనా ఒక మంచి కారు కొందామా అంటే నాకటి ముందే నా మనసు కొందాం కొందా కొందా పదంపా పదంపా తొందరగా పోదాం పొదంపా అంటుంది నేను వద్దు ఇప్పుడు మనకు అవసరం లేదు దీపావళి కొనుక్కుందాం కారు కానీ సరే 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 అంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో నా మనస్సు అంటే చాలా స్వచ్ఛమైన మనసు అంటారు నాది నా మనస్సును నా దగ్గర ఉంచుకోవడానికి చాలా ట్రై చేశాను చాలా కష్టపడ్డాను అంటే మనస్సునే మనం ఆధీనంలో ఉంచుకోవాలని అట్లా నేను యోగా చేశాను అండ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ యోగాస్కి వెళ్ళాను చాలా కంట్రోల్ చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళేసి బాగా మంచి టీషర్ట్ ఒకటి నచ్చింది అనుకో నా తనువుకి ఇష్టం లేదు టీషర్ట్ కానీ నా మనసుకు చాలా ఇష్టం మనసు అంటదనమాట ఏ తీసుకుందామా అది నేను అంటాను వద్దు ఇప్పటికే బోల్డ్ ఉన్నాయి మన ఇంట్లో కొత్తవి అవే వేసుకోలేదు వేసుకున్నా కూడా అయిపోతున్నావు మళ్ళీ అది వేస్ట్ అయిపోద్ది కొంచెం బక్కగా అయిన తర్వాత తీసుకుందాంలే అని చెప్పేసి ఏమిటే సరే 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 అంటది లైట్గా చలి 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 అవుతోంది బార్కెళ్దామా అంటది నా మనసు ఇప్పుడు బార్కెళ్ళడం ఎందుకు నా మాట వినవద్దు ఏం కాదు బియర్ కాదు ఇంకేదన్నా ఒక మంచిది స్కాచ్ అయితే తాగుదాం వద్దు ఇప్పుడు పా వెళ్ళిపోదాం ఇంటికి తొందరగా వెళ్ళి తొందరగా పడుకుందామా అంటే సరేలే అని చెప్పేసి ఊరుకుంటుంది కానీ ఒక్కరి విషయంలో మాత్రం నా మనసు కంట్రోల్ కావడం లేదండి నేను ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినడం లేదు ఆ మనసు వినడం లేదు దయచేసి వెళ్ళొద్దు 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 నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ అక్కడికి మాత్రం వెళ్ళొద్దు నీకు దండం పెడతానే అన్నా కూడా నా పరిధి దాటి వెళ్ళిపోతుంది